ओम नमः शिवाय श्री मात्रे नमः मित्रुलकी श्री अभिलाषुलकी अलागे नेनु एंतगा आदरिस्तुन्ना यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवता एल्लवेला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं आषाढ मासं एकादशि मंगलवारं ई रोजु मीरु ఈ చిన్న నాలుగు ఉపాయాలు చేయండి తప్పకుండా చేయండి చేయటం కాదు తప్పకుండా చేయండి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది మనకి ఏకాదశి ప్రతి నెలలో వస్తుంటుంది ఆషాఢ మాసములో వచ్చే ఏకాదశి విశేషమైన శక్తి కలిగి ఉంటుంది ఈరోజు మనం అంటే మంగళవారం కూడా రావటం మనం విశేషమైన ఈ తేలికైన నాలుగు ఉపాయాలు చేసినట్లయితే ఇందులో నాలుగు చేయలేకపోయినా ఏదన్నా ఒకటైనా ప్రయత్నించేయండి ఎందుకంటే శక్తి కలిగిన ఉపాయం ఆ సమయంలో ఉన్న శక్తి మనం వినియోగించుకోవాలి అందులో మంగళవారం వచ్చింది కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ నాలుగు ఉపాయాల్లో మనం ఏది చేసినా ఫలితం ఉంటుంది అలాగే మీరు ఏది కోరుకుంటారో అది జరుగుతుంది మనం ఏకాదశి రోజున ఈ ఉపాయాలు చేయటం వల్ల విష్ణుమూర్తి యొక్క ప్రసన్నత లభిస్తుంది స్వామివారి ప్రసన్నత లభిస్తే మీకు అమ్మవారి యొక్క ప్రసన్నత కూడా లభిస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు సమృద్ధి పెరుగుతాయి అలాగే ఈ ఉపాయాల్ని ఈ నాలుగు ఉపాయాల్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయం ఉంటే చేయకూడదు అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే చేయమాకండి అంటే పెద్ద కర్మ అవ్వకుండా చేయవద్దు ఈ ఉపాయాన్ని గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ఆ రోజు ఏకాదశి రోజు మాంసాన్ని మద్యము ఇలాంటివి సేవించవద్దు అంటే ఎవరైనా మద్యం సేవించే అలవాటు ఉన్నా ఈ పూజ చేయాలనుకునేవారు మద్యం సేవించమాకండి ఆ రోజు మాంసాహారం కూడా తీసుకోమాకండి అలవాటు ఉన్నవారు ఎందుకంటే ఇవి ఈ నియమాన్ని పాటిస్తూ చేసినట్లయితే ఖచ్చితంగా మన మనసులో ఉన్న కోరికలు నెరవేరే మార్గాలు మనకు తెలుస్తాయి మనం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ పదార్థాలతో చేయాలి మీకు చూపిస్తాను చేసి చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది రిక్వెస్ట్ పంపించండి అందరికీ యాక్సెప్షన్ జరుగుతుంది అలాగే ఏకాదశి రోజు చేయవలసిన వీడియోలు అంటే మీరు పరిహారాలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో పాత వీడియో లింక్స్ కూడా మీకు షేర్ చేస్తాను ఇందులో ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని కూడా మీకు వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను ఎందుకంటే మీకు ఎందుకు క్లియర్గా చెప్తున్నారంటే కొంతమంది మిత్రులు ఫోన్ చేసి అడుగుతున్నారు గురుగారు మీరేమో ఈరోజు చేయమని చెప్తున్నారు కొంతమంది కొన్ని ఛానల్లో ఇదే వీడియోని వేరే రోజు చేసినా పర్వాలేదని చెప్తున్నారు మేము కన్ఫ్యూజ్ అవుతున్నామని చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు కాపీ చూసినప్పుడు ఇదే వీడియోని కాపీ చేసి చెప్పినప్పుడు వారు ఏదో ఒక రూపంలో చెప్తారు కానీ ఈ తాంత్రిక విధానాల్లో జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే సమయము పదార్థము ఏ సమయంలో చెప్తామో ఆ సమయంలోనే చేయాలి అలా కాకుండా మనం ఏదో చెప్పాము కదా మనకు అనుకూలతగా ఉంది కదా ఆ రోజు చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే మంచి జరగకపోగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు ఈ ఉపాయాలని పాటించండి అవకాశం లేదనుకోండి ఆ పదార్థం దొరకలేదు సమయం మీకు వీలు కాలేదు నెక్స్ట్ ట్రై చేయండి వేరే రోజు ప్రయత్నించేయండి కానీ అలా ఎలా పడితే అలా మాత్రం చేయవద్దు నష్టపోవద్దు చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను ముందుగా మొదటి ఉపాయం ఎలా చేయాలి చెప్తాను మీరు ఏకాదశి అంటే ఆషాఢ మాసం ఏకాదశి రోజు మంగళవారం నాడు సూర్యోదయం కంటే నిద్రలేవండి నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకోండి ఇక్కడ తలస్నానం చేయాలా లేకపోతే ఇంకోటి అనుమానం వస్తుంది ఎలా చేసినా ఇబ్బంది లేదు మీ కంఫర్ట్ బట్ చేయండి చేసిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట గంగాజలం కానీ లేదా పసుపు కలిపిన అంటే ఇలా నీరు తీసుకోండి కొంచెం పసుపు కలపండి కొద్దిగా ఇలా పసుపు కలపండి కలిపి ఈ నీటిని మీరు మీ గుమ్మం బయట మనం చల్లండి
మేము అపార్ట్మెంట్లో ఉంటాం గురువుగారు, మాకు వీలు కాదని ఎవరు చేయమాకండి. కొద్దిగా నీరును అయినా సరే చిలకరించండి. సూర్యుడు ఉదయించకూడదు, సూర్యోదయం కాకూడదు. గంగాజలం ఉంటే గంగాజలం చేయండి, లేదంటే మీరు మామూలు నీళ్ళతో అయినా చేయండి. మీకు గంగాజలం పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతుంది. గంగాజలంతో చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ దర్వాజా పైన, మీరు మెయిన్ దర్వాజా ఉంటుంది కదా, దర్వాజా పైన మీరు పసుపుతో స్వస్తిక్ వేయండి, లేదా సింధూరం, మనం ఆంజనేయ స్వామికి వాడతాం కదా, ఇలాంటి సింధూరంతో మీరు దర్వాజా పైన స్వస్తిక్ వేయండి. తప్పకుండా వేయండి. పసుపు నీళ్ళలో కలిపి వేయండి, సింధూరాన్ని కూడా మీరు ఆవు నీటితో కలిపి వేయండి, విశేషమైన శక్తి ఉంటుంది. మీరు ఆ తర్వాత మామిడి ఆకులు తోరణమన్నా కట్టండి, లేదా అశోక చెట్టు ఆకులు తోరణనైనా కట్టండి. మీరు తోరణానికి ముందు రోజు తెచ్చుకుని ఆకులు కట్టుకోవచ్చు, తెల్లవారుజామున తీసుకుని కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది మొదటి ఉపాయం. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంటిలోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు. ఈరోజు చేయటం వల్ల మీరు తోరణ కట్టారు, వారం తర్వాత మార్చుకోండి, ఆకులు వదిలిపోతాయి కదా, మళ్ళీ మీరు తోరణ కట్టుకోవచ్చు. తోరణం కట్టడం వల్ల మీ ఇంటిలోకి నెగటివ్ ఎనర్జీ రాదు. ఇది మొదటి ఉపాయం. రెండవది, మీరు ఈ ఏకాదశి రోజు ఉదయం ఇలా ఒక రాగి పాత్ర తీసుకోండి, లోటా కానీ గ్లాస్ కానీ, దానిలో కొంచెం పసుపు కలపండి. నేను ఇంతకుముందు వేశాను కదా, చూపిస్తాను. కొద్దిగా వేయండి, వేసి మీరు సూర్యదేవుడికి అర్ఘ్యం ఇవ్వండి ఈ నీళ్ళని. అది కూడా కాపర్ దాంట్లోనే తీసుకోవాలి, రాగి పాత్రలో తీసుకోవాలి తప్ప స్టీల్ గ్లాస్ కాదు. గ్లాస్ కానీ లోటా కానీ పాత్ర అయిన పర్వాలేదు, తీసుకొని మీరు సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి స్నానం చేసిన తర్వాత. ఈ విధంగా చేయడం వల్ల మీ జాతకంలో గురుగ్రహం బలపడుతుంది. గురుగ్రహం బలపడితే మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు దూసుకుపోతారు. ఇది చెక్ చేసుకోండి. ఇది మీరు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అర్ఘ్యం ఎలా ఇవ్వాలనేది. మీరు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు నీరు మీ కాళ్ళ మీద పడకూడదు. ఏదైనా కింద బౌల్ కానీ, ఏదన్నా డిప్ప కానీ, లేకపోతే ఏదన్నా బకెట్ కానీ పెట్టుకోండి. ఆ నీళ్లు అపార్ట్మెంట్లో ఉన్న చేసుకోవచ్చు, సూర్యుడికి ఎదురుగా అంటే తూర్పు వైపుకి తిరిగి మీరు చేసుకోవాలి. ఇది రెండవది. ఇలా చేయడం వల్ల మీకు గురుగ్రహం బలపడటమే కాకుండా మీకు మానసికంగా ధైర్యం అనేది పెరుగుతుంది. ఇది రెండవది. మూడవది, ఆషాఢ ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత మీ దేవుడి దగ్గర, మీరు పూజ చేసే దేవుడి దగ్గర ఇలా ఆవు నీచుతో దీపం వెలిగించండి. 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. మీరు మిగతా రోజుల్లో చేసినా చేయకపోయినా ఈరోజు మాత్రం ఖచ్చితంగా మీరు ఆవు నీతో దీపారాధన చేయండి. విశేషమైన శక్తి కలగాలంటే మీరు ఖచ్చితంగా దీపారాధన చేయాలి, అది కూడా ఆవు నీతో. 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. మీకు అనుమానాలు ఉంటాయి, గురువుగారు మాకు ఆవు నెయ్యి లేదు గురువుగారు, మా పరిస్థితి ఏంటి, ఆవు నెయ్యి లేకపోతే చేయమాకండి, ఎందుకంటే ఆవు నెయ్యితో చేయండి, విశేషమైన శక్తి ఉంటుంది, మాకు ఆ ఓపిక లేదని కొబ్బరి నూనెతోనే చేయండి, కానీ కంపల్సరిగా ఫలితం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో చేయండి. దీపం వెలిగించిన తర్వాత దీపంలో మీరు ఒక్క లవంగ, ఇలా పువ్వు ఉన్న లవంగని చూడండి, నేను చూపిస్తున్నాను, ఇలా వేయండి లోపల. మీరు ఇలాగే ఇదే విధంగా దీపాన్ని మీరు తులసి కోట ఉన్న తులసి మొక్క దగ్గర కూడా ఒక దీపం వెలిగించండి. తర్వాత ఈ మంత్రాన్ని మీరు మనసులో మీరు ఎన్నిసార్లు తలుచుకోగలిగితే అన్నిసార్లు తలుచుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు అంటే మీరు ఒక గంట చేయగలిగితే, గంటనే పర్వాలేదు, మినిమం తక్కువలో తక్కువ 21 సార్లు, ఆ తర్వాత మ్యాక్సిమం ఎంతైనా సరే ఎన్నిసార్లు చేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని మీరు తలుచుకోవడం వల్ల, మీ మనసులో తలుచుకోవడం వల్ల మీరు ఆ సమయంలో దీపారాధన చేస్తున్న సమయంలో మీ మనసులో ఏది కోరుకుంటే అది జరగడానికి అవకాశాలు ఏర్పడతాయి, మీ ప్రతి కోరిక నెరవేరుతుంది, మీరు సుఖంగాను సంతోషంగాను అదృష్టవంతులుగా ఉంటారు. ఇది 3 ఉపాయం. 4 చెప్తాను. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
ఏకాదశి రోజు రాత్రి అంటే ఆషాఢ ఏకాదశి రోజు రాత్రి పడుకునే ముందు మీ రెండు అరిచేతులు, అరిచేతులు అంటే ఈ ప్రాంతంలో మీరు గులాబీ సెంటు, ఇలాంటి గులాబీ సెంటు కానీ కొంతమంది అనుమానం ఉంటుంది గులాబీ సెంటు అంటే పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతుంది, అమ్మవారి పూజకు వాడుతూ ఉంటాం. దీంట్లో తెలుపు ఉంటుంది ఎరుపు ఉంటుంది, కంకర వడమాకండి. గులాబీ అనగానే ఎర్రగా ఉండాలి కొంతమంది అనుకుంటూ ఉంటారు, తెల్లగా ఉండదనే వాడవచ్చు. లేదా మీకు గులాబీ సెంటు అందుబాటులో లేకపోతే గంధం, మంచి గంధాన్ని తడిపి, ఇలాంటి గంధాన్ని నీళ్ళలో తడిపి మీకు నేను చూపిస్తాను. ఉదాహరణకి ఇలా అరిచేతిలో రాసుకోండి, రెండు చేతుల్లో ఇలా అరిచేతుల్లో గంధాన్ని తడిపి ఇలా అరిచేతిలో రాసుకోండి. సెంట్ అయినా సరే ఎప్పుడు రాసుకోవాలి? ఇది రాత్రి పడుకునే ముందు, పగల కాదు, మీరు ఎప్పుడైతే పడుకుంటారో అప్పుడు రాసుకోండి, అరిచే మధ్య భాగంలో రాసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీ జాతకంలో చంద్రగ్రహం బలపడుతుంది, మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీరు ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉన్నారనుకోండి, టెన్షన్ లాంటిది తగ్గిపోతుంది. అలాగే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ నాలుగు ఉపాయాలు చేయగలిగితే నాలుగు చేయండి. గురువుగారు మేము నాలుగు చేయలేమంటే మీకున్న సమస్య బట్టి ఏదో ఒకదానైనా తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీరు ఎంతమంది మిత్రులకు షేర్ చేయగలిగితే అంతమంది మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే విశేషమైన తేలికైన శక్తివంతమైన ఉపాయం. తాంత్రిక ఉపాయాలు ఎప్పుడు కూడా జ్యోతిష ఉపాయాలు కానీ తాంత్రిక ఉపాయాలు కానీ నమ్మకంతో చేయాలి, పరిపూర్ణ విశ్వాసంతో చేయాలి. ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు అవుతుందని ప్రయత్నించండి. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో విశేషమైన శక్తి ఉన్నప్పుడు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.